హాయ్, వెల్కమ్ బ్యాక్ విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ నాటుకోడితోనే ఎంతో రుచికరమైన కూర చేశాను ఫ్రెండ్స్, ఎవ్వరు కూడా మిస్ కావద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం కిచెన్లోకి వెళ్ళే ముందు నాటుకోడిని ఏంటంటే నీట్గా రెడీ చేసుకునేసి ఈ విధంగా పీస్ చేసుకున్నాక పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇప్పుడు ఏంటంటే నిమ్మదబ్బ, వీటిని ఏంటంటే రెండుగా తీ ఒక్క కాయని రెండుగా కోసుకునేసి అందులో గింజలు తీసేసుకునేసి వీటిని విధంగా పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీటి ఏంటంటే ముక్కలకి బాగా పట్టే విధంగా మాత్రం కంపల్సరీ మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే ముక్కలకి ఎంత బాగా పడుతుంది. ఇప్పుడు వీటిని ఏంటంటే ఎట్లయినా ఒక అరగంట సేపు అయితే ఊరబెట్టుకోవాలి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకునేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో తగినంత ఆయిల్ వేసుకుని దాంట్లో ఏంటంటే కాస్త వేడెక్కాక బిర్యానీ ఆకులు, పచ్చిమిరపకాయలని చీల్చుకొని ఈ విధంగా వేసుకునేసి చిన్నగా సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు వీటిని ఏంటంటే కాస్త అలా వేగనివ్వాలి ఫ్రెండ్స్. ఇవాళ కాస్త వేగాక ఇప్పుడు ఇందాక ఊర పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఏంటంటే బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఆ ఆయిల్లో ఈ చికెన్ ఏంటంటే బాగా కలవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి కొంచెంసేపు బాగా వేగనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా డమ్మనిగాక ఇప్పుడు ఏం చేద్దామంటే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని దాంట్లో వేసేసుకోవాలి. వేసుకున్నాక కరివేపాకు దీన్ని కూడా ఇప్పుడు వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని కూడా కాస్త అలా పూర్తిగా కలిపి ఇప్పుడు మూత పెట్టేసి బాగా డమ్మనగనివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ముక్కల్లో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు స్పైసీ ఎంత అవసరమో అంత కారం వేసుకునేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ముక్కలకు మొత్తానికి కూడా కలిసే విధంగా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీంట్లోనే ఏంటంటే ఈ టైంలో చికెన్ ఎంత బాగా వేగనిస్తే అంత రుచి వస్తుంది. కాకపోతే ఒక ముక్క తీసుకొని తినండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకా బాగా దమ్మనగనివ్వాలి. కారం కొరకు మంచిగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే కాసిన నీళ్లు పోసుకోవాలి. మనకి ఎన్ని అవసరమో అన్ని నీళ్లు పోసుకునేసి. ఓకేనా ఫ్రెండ్స్, నాటుకోడికి కదా కొద్దిగా నీళ్ళు ఎక్కువైనా పర్వాలేదు, అది బాగా ఇనికేదాకా మనం ఉడకనివ్వాలి. ఈలోపు మసాలాకి రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఎండి కొబ్బరి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, యాలకులు, చెక్క, లవంగ వీటిని ఏంటంటే కాస్త అలా ఎరడాలుగా వేయించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే గసగసాలని మీదగా చేయాలి. వీటిని ఏంటంటే ఫస్ట్ వేయకూడదు, మాడిపోతుంది. వీటిని కాస్త అలా రెడ్ కానిచ్చి ఎర్రగా కానిచ్చేసి తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకునేసి దాన్ని సల్లార్నివ్వాలి. సల్లార్నిచ్చి మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి కూర కూడా మంచిగా ఉడికిపోయింది చాలా బాగా. మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని దీంట్లో కలుపుకోవాలి. కలుపుకున్నాక కాస్త అలా అన్నిచ్చి ఇప్పుడు కొత్తిమీరని గుమ్మలాడే కొత్తిమీరని వేసేసుకుంటే ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ముక్క కానీ పులుసు కానీ ఎంత బాగా ఉడికిందో, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఇది నాటుకోడి పులుసు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.